అలా అనుకుంటే ఇప్పుడు సింపతి ద్వారా అధికారంలోకి రాగలిగే పార్టీ ఏదీ లేదు. అయితే పవన్ కళ్యాణ్కే ఉంటది, అంటే పవన్ కళ్యాణ్ నుంచి కష్టపడుతున్నాడు బిడ్డ అని. కానీ ఆయన సింగిల్ గా వెళ్తే ఆ సింపతి టచ్ అవుతుంది, తెలుగుదేశంతో వెళ్తే టచ్ కాదు. చంద్రబాబు నాయుడు సీఎం చేయడానికి అయితే పవన్ కళ్యాణ్ సింపతి రాదు. పవన్ కళ్యాణ్ కనుక ఇవన్నీ పక్కన పెట్టేసుకుని తను నియోజకవర్గానికి రోజుకి ఒక్కొక్క నియోజకవర్గంలో 2-3 రోజులు 3-5 రోజులు ఉంటూ కంప్లీట్ గా జనంలో తిరిగితే ఈ 8-9 నెలల్లో ఖచ్చితంగా సింపతి వస్తుంది. అయ్యో బిడ్డ చూడు ఇక్కడ, అప్పుడు ఏం చేయాలి, ఎన్టీఆర్ టైప్ లో ఆయన వెహికల్ లోనే వెళ్ళింది, ఆ ఊళ్ళో రోడ్డు మీద నొలక మంచం వేసుకుని పడుకోవడాలు లేకపోతే రోడ్డు మీద స్నానం చేయడాలు ఇట్లాంటివి చేసి అప్పుడు సింపతి వచ్చేది ఆయన. ఆయనకేం బాత్రూమ్ లేదా లేకపోతే ఆ ఊళ్ళో కమ్మోళ్ళు లేరా లేకపోతే హోటళ్ళు లేవా ఆ రోజు. కానీ ఈనాడు వెనకాల ఉండేది రోజు రోడ్డు మీద అప్పుడు అనేవాళ్ళు అనమాట, ఇది రోడ్డు మీద స్నానం చేయమంటే కూర్చున్నాడు అట ఎన్టీఆర్. ఏంటంటే ఈనాడు వాళ్ళు ఇంకా రాలేదనేవాడట, టిఫిన్ చేసేదాకా ఈనాడు ఫోటోగ్రాఫర్ పక్క నుండి 100 ఫోటోలు తీస్తే 100కి 90 ఫోటోలు వేసేవాడు పేపర్ లో, ఫ్రంట్ పేజీ ఒక పెద్ద ఫోటో ప్రాజెక్ట్లో. ఆయన ఫోటో అయ్యేదాకా ఆయన తినేవాడు కదట, ఆయన తాగేవాడు కదా, మంచినీళ్ళు తాగుతుంటే కూడా అట్లాగా హావభావాలతో ప్రదర్శిస్తూ కాస్త నడుపుకుంటూ వచ్చేవాడు అనమాట. అట్లా పవన్ కళ్యాణ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే.